శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు ఉంగరాలు పెట్టుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దేవుడి ఉంగరాలు ఏ వేళకు పెట్టుకుంటే అదృష్టం తొందరగా కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజంగా చాలామంది దేవుడి ఉంగరాలు చేతి వేళకు పెట్టుకుంటూ ఉంటారు. దేవుడి ఉంగరాలు చేతి వేళకు పెట్టుకునేటప్పుడు ఆ ఉంగరంలో దేవుడి తల అనేది మన మణికట్టు వైపు రావాలి. దేవుడి పాదాలు అనేవి భూమిని చూస్తూ ఉండాలి. ఆ విధంగా దేవుడి ఉంగరాలు పెట్టుకోవాలి. అలాగే దేవుడి ఉంగరాలు పెట్టుకున్న వాళ్ళు భోజనం చేసేటప్పుడు కుడి చేతికి ఉన్నటువంటి దేవుడి ఉంగరాలన్నీ తీసేసి ఎక్కడైనా భద్రపరచుకోవటం లేదా ఎడం చేతి వేళకు పెట్టుకోవటం చేసి భోజనం పూర్తయిన తర్వాత చేయి గడుక్కొని మళ్ళీ కుడి చేతికి దేవుడి ఉంగరాలు పెట్టుకోవాలి. అంతేగాని దేవుడి ఉంగరాలు పెట్టుకొని భోజనం చేయకూడదు. అంటే ఎంగిలి అనేది దేవుడి ఉంగరాలకు తగలకూడదు. అలాగే ఎవరికైనా మైల వచ్చిందనుకోండి, మైల వచ్చినప్పుడు మైల పూర్తయిన తర్వాత చేతి వేళకున్న దేవుడి ఉంగరాలు శుద్ధి చేసుకోవాలి. ఆవు పాలల్లో కడిగి తర్వాత గంగాజలంతో కడగాలి. గంగాజలం అందుబాటులో లేకపోతే మంచినీళ్లతో అయినా సరే కడుక్కోవచ్చు. పసుపు కలిపిన నీళ్లతో అయినా సరే దేవుడి ఉంగరాలు శుద్ధి చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ధారణ చేయాలి. అలా చేస్తే ఆ దేవుడి ఉంగరాల్లోకి కొత్త శక్తి ప్రవేశిస్తుంది. దానివల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే దేవుడి ఉంగరాలు పెట్టుకునేటప్పుడు ఏ దేవుడి ఉంగరం ఏ వేలికి పెట్టుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకొని దేవుడి ఉంగరాలు పెట్టుకోవాలి. వినాయకుడి ఉంగరం ఎప్పుడైనా సరే చిటికెన వేలుకు కానీ ఉంగరం వేలుకు కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే చిటికెన వేలు కింది భాగాన్ని బుధస్థానం అంటారు. బుధుడికి అధిపతి గణపతి. కాబట్టి గణపతి ఉంగరం ఎప్పుడు పెట్టుకున్నా కుడి చేతి చిటికెన వేలుకు పెట్టుకోవాలి. అలాగే ఉంగరం వేలు కింది స్థానాన్ని రవి స్థానం అంటారు. రవి బుధుడు ఇద్దరు మిత్రులు కాబట్టి గణపతి ఉంగరం వేలుకైనా పెట్టుకోవచ్చు. శివుడి ఉంగరం పెట్టుకోవాలంటే కుడి చేతి చూపుడు వేలుకు పెట్టుకోవాలి. చాలామంది అర్ధనారీశ్వరులు ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి ఉంగరం పెట్టుకుంటూ ఉంటారు. ఆ ఉంగరం ఎప్పుడైనా సరే కుడి చేతి చూపుడు వేలుకు పెట్టుకోవాలి. ఎందుకంటే చూపుడు వేలు కింది భాగాన్ని గురుస్థానం అంటారు. గురువుకు అధిపతి శివుడు కాబట్టి శివుడి ఉంగరం పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే కుడి చేతి చూపుడు వేలుకి శివుడి ఉంగరం పెట్టుకోవాలి. అప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఉంగరం చాలామంది పెట్టుకుంటారు. అయితే వెంకటేశ్వర స్వామి ఉంగరం పెట్టుకునేటప్పుడు కొంతమంది ఉంగరం వేలికి పెట్టుకుంటారు, కొంతమంది మధ్య వేలికి పెట్టుకుంటారు. మరి వెంకటేశ్వర స్వామి ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి పెట్టుకోవాలా, కుడి చేతి మధ్య వేలికి పెట్టుకోవాలా? ఏ వేలికి పెట్టుకుంటే అదృష్టం తొందరగా కలిసి వస్తుంది అంటే మన సమస్యను బట్టి మన ప్రయోజనాన్ని బట్టి వెంకటేశ్వర స్వామి ఉంగరం ప్రత్యేకమైన వేలుకు ధరించాలి. ఉంగరం వేలు కింది భాగాన్ని రవి స్థానం అంటారు. రవికి అధిపతి విష్ణుమూర్తి. వెంకటేశ్వర స్వామి విష్ణు స్వరూపం కాబట్టి ఉంగరం వేలుకు వెంకటేశ్వర స్వామి ఉంగరం ధరించినట్లయితే, అంటే రింగ్ ఫింగర్కి వెంకటేశ్వర స్వామి ఉంగరం పెట్టుకుంటే సూర్యుడి బలం పెరుగుతుంది. అంటే ప్రమోషన్లు తొందరగా వస్తాయి. మీకు ప్రమోషన్ తొందరగా రావాలి, జాబ్లో డెవలప్మెంట్ బాగుండాలంటే వెంకటేశ్వర స్వామి ఉంగరం వేలుకు పెట్టుకోవాలి. పాలిటిక్స్లో బ్రహ్మాండమైన పదవి రావాలంటే వెంకటేశ్వర స్వామి ఉంగరం వేలుకు పెట్టుకోవాలి. ఫాదర్ సైడ్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ తొందరగా రావాలి అంటే ఉంగరం వేలుకి వెంకటేశ్వర స్వామి ఉంగరం పెట్టుకోవాలి. అగ్రికల్చర్ వ్యవసాయంలో బాగా డబ్బులు రావాలంటే ఉంగరం వేలుకి వెంకటేశ్వర స్వామి ఉంగరం ధరించాలి. ఆరోగ్యం బాగుండాలన్నా కూడా ఉంగరం వేలుకి వెంకటేశ్వర స్వామి ఉంగరం ధరించాలి. అలా కాకుండా కొంతమందికి శని దోషాల వల్ల ఇబ్బందులు వస్తాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలా రాశిపరంగా శని బాధలు, జాతకంలో శని దశ నడుస్తున్న శని బాధల వల్ల తీవ్రమైన కష్టాలు పడుతూ ఉంటారు. శని బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కుడి చేతి మధ్య వేలు కింది భాగాన్ని శని స్థానం అంటారు కాబట్టి మధ్య వేలుకు వెంకటేశ్వర స్వామి ఉంగరం పెట్టుకోవాలి. కాబట్టి ఉంగరం వేలుకు వెంకటేశ్వర స్వామి ఉంగరం పెట్టుకుంటే ప్రమోషన్లు రావటం, పదవులు రావటం, పిత్రార్జిత ఆస్తులు రావటం, ఆరోగ్యం బాగుంటాం, జాబ్ గ్రోత్ ఇవన్నీ జరుగుతాయి. కుడి చేతి మధ్య వేలుకు వెంకటేశ్వర స్వామి ఉంగరం పెట్టుకుంటే శని బాధలు, శని పీడలు తొలగిపోతాయి. భరించలేని శని కష్టాలు ఉన్నవాళ్ళు కుడి చేతి మధ్య వేలుకు పెట్టుకోవాలి. మరి లక్ష్మీదేవి ఉంగరం ఏ వేలుకు పెట్టుకోవాలంటే ఉంగరం వేలుకు పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి ఉంగరం పెట్టుకునేవాళ్ళు కుడి చేతి ఉంగరం వేలుకి లక్ష్మీదేవి ఉంగరం పెట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. ఇలా వినాయకుడు, శివుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, మీరు ఏ భగవంతుడి విగ్రహాలు పూజ చేసుకుంటున్నా సరే
మీరు ఏ భగవంతుడికి సంబంధించినటువంటి ఉంగరాలు పెట్టుకుంటున్నా సరే కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటిస్తూ ఆ ఉంగరాలు ధరిస్తే కనుక విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. కొబ్బరికాయ ఉపయోగించి ఆర్థికపరమైన సమస్యలు, అప్పుల బాధలు, మొండి బకాయిల సమస్యలు, వీటన్నిటినీ ఎలా తొలగింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో కొబ్బరికాయల పరిహారాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. కొబ్బరికాయ అంటే సాక్షాత్తు అది పరమేశ్వర స్వరూపం. కొబ్బరికాయ పరిహారాలు పాటిస్తే శివుడి అనుగ్రహం వల్ల ధనపరమైన సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు. ఎప్పుడైనా సరే శనివారం రోజు ఒక కొబ్బరికాయ తీసుకుని ఇంట్లో పూజ చేసిన తర్వాత ఆ కొబ్బరికాయ కొట్టండి. కొట్టిన తర్వాత ఆ రెండు కొబ్బరి చిప్పలు కూడా తీసుకొని ఆ రెండు కొబ్బరి చిప్పల్లో కొద్దిగా తేనె, కొన్ని తెల్ల నువ్వులు, కొద్దిగా పంచదార, కొద్దిగా గోధుమ పిండి ఉంచి ఆ రెండు కొబ్బరి చిప్పలు కూడా రెండు చేతుల్లో పట్టుకొని మీకున్న అప్పుల బాధలు, మొండి బకాయిల సమస్యలు, వృధా ఖర్చులు ఇవన్నీ కూడా తగ్గిపోవాలని మనస్సులో ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. రెండు చిప్పల్లో ఒక్కొక్క చిప్పలో కూడా తేనె, గోధుమ పిండి, తెల్ల నువ్వులు, పంచదార ఉంచాలి. అలా ఉంచి రెండు కొబ్బరి చిప్పలు ఇలా చేతుల్లో పట్టుకొని మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలన్నీ చెప్పుకొని అవన్నీ తొలగిపోవాలని చెప్పుకొని ఆ తర్వాత ఎవరూ లేని నిర్జన ప్రదేశానికి వెళ్ళి అక్కడ మట్టి తీసి ఆ మట్టిలో ఈ రెండు కొబ్బరి చిప్పలు ఉంచి మట్టి కప్పేసి రండి. శనివారం రోజు ఇలా చేయాలి. 7 శనివారాలు కొబ్బరి చిప్పలకు సంబంధించిన ఈ పరిహారం పాటిస్తే 7 శనివారాలు పూర్తయ్యేసరికి మొండి బకాయిల సమస్యలన్నీ తీరిపోతాయి. ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు తొందరగా ఇస్తారు. మీకున్న అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడవచ్చు. వృధా ఖర్చులన్నీ తగ్గిపోతాయి. అనేక మార్గాల్లో ధనాదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే ఆర్థికంగా డబ్బులు కలిసి రాక బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆదివారం రోజు 4 కొబ్బరికాయలకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం ఏంటంటే ఆదివారం రోజు 4 పీచుతో ఉన్న కొబ్బరికాయలు తీసుకోండి. కొబ్బరికాయలకి పీచు తీయకూడదు, పీచుతో ఉన్న కొబ్బరికాయలు తీసుకోవాలి. ఆ తర్వాత సింధూరం తీసుకొని సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ సింధూరం ఈ 4 కొబ్బరికాయలకి పుయ్యండి. పూర్తిగా ఖాళీ అనేది రాకుండా, గ్యాప్ అనేది రాకుండా 4 కొబ్బరికాయలకి సింధూరం పుయ్యాలి. ఆ తర్వాత ఈ 4 కొబ్బరికాయలు తీసుకుని ఎక్కడైనా పారే నీళ్ళ దగ్గరకు వెళ్ళి ఓం కుంభినీ స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు చెప్పి ఈ 4 కొబ్బరికాయలు పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి. ఏదైనా నది కానీ చెరువు కానీ ఏదైనా సరే పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే మీకు ఆర్థికంగా ఎదురయ్యేటటువంటి సమస్యల వల్ల కలిగే అశాంతి మొత్తం తొలగిపోతుంది. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. చాలీ చాలని సంపాదన సమస్య నుంచి బయటపడవచ్చు. తొందరగా అనేక మార్గాల్లో ధనయోగం కలుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని రకాలైన ధనపరమైనటువంటి సమస్యలు తొలగింపజేసుకోవాలంటే శనివారం రోజు, ఆదివారం రోజు ఈ కొబ్బరికాయ పరిహారాలు తప్పకుండా పాటించండి. ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ సమానంగా పగిలితే మీ మనస్సులో ఉన్న కోరిక తొందరగా వెంటనే నెరవేరుతుందని అర్థము. కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే సంతానం లేని వాళ్ళకి తొందరలోనే సంతానం కలుగుతుందని అర్థం. కొబ్బరికాయ కొట్టినప్పుడు రకరకాలుగా పగిలితే మీ మనసు ఎంతో ఆందోళనగా ఉందని అర్థం చేసుకోవాలి. అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళితే ఎలాంటి దోషం లేదు, వెంటనే ఇంకో కొబ్బరికాయ కొట్టుకోవచ్చు. బండికి కానీ కారుకి కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే మీ బండికి కారుకి ఉన్నటువంటి దిష్టి మొత్తం పోయిందని అర్థం చేసుకోవాలి. ఇలా కొబ్బరికాయకు సంబంధించిన పరిహారం పాటించండి. అలాగే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ దిష్టి మొత్తం పోవాలంటే 11 ఆదివారాలు, 3 పౌర్ణములు, 3 అమావాస్యలు కొబ్బరికాయతో 7 సార్లు దిష్టి తీయండి. 11 ఆదివారాలు, 3 పౌర్ణములు, 3 అమావాస్యలు కొబ్బరికాయతో 7 సార్లు క్లాక్ వైజ్, 7 సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీసి కొట్టేస్తే మీకు ఎలాంటి నరపీడ దిష్టి ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. ఎదుటి వాళ్ళ ఏడుపులు పనిచేయవు. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. కాబట్టి కొబ్బరికాయ పరిహారాలు పాటించి విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోండి.